హాయ్ ఫ్రెండ్స్, మర్మరహస్యాలు రుజువులు ఛానల్కు స్వాగతం. చాలామందికి శత్రువు వల్ల భయం అనేది ఎక్కువగా ఉంటుంది. దాని నుంచి, ఆ సమస్య నుంచి బయటపడడానికి చాలామంది చాలా ప్రయత్నం చేస్తుంటారు. దానికి విరుగుడుగా మీకు అద్భుతమైన ఒక చెట్టును చూపించబోతున్నాను. అదే ఎర్ర ఉత్తరేణ. చూడండి, ఎర్ర ఉత్తరేణ ఇది మొత్తం ఎరుపు రంగులో ఉంటుంది. చూడండి, ఈ కట్టె మొత్తం ఎరుపు రంగులో ఉంటుంది. ఇది మొదలు కూడా ఎరుపు రంగులో ఉంటుంది. చూడండి, ఫ్రెండ్స్, మీరు చేయవలసింది ఏంటంటే, ముందుగా ఈ చెట్టు ఊరు బయట అంటే ఊరుకు దూరంగా చూసుకోవాలి. చూసుకొని ఒక రోజు ముందు, ఆదివారం ఒక రోజు ముందు అంటే శనివారం నాడు, మంచి స్నానం చేసి మంచి బట్టలు వేసుకొని పోయి చెట్టు చూసుకొని దానికి నీళ్ళు పోయాలి. మొదటి భాగంలో అంటే ఈ భాగంలో నీళ్ళు పోయాలన్నమాట. మొదటి భాగంలో నీళ్ళు పోసి దానికి చెప్పాలి, నాకు సమస్యలు ఉన్నాయి, ఏమి సమస్యలు ఉంటే ఆ సమస్యలు, ఎవరి వల్ల ప్రాబ్లం ఉంటే దానికి సంబంధించి విషయాలు చెప్పాలి. చెప్పి ఏం చేయాలంటే, మీరు నేను వచ్చి రేపు నేను తీసుకుపోతున్నా నన్ను సమస్యల నుంచి గట్టెక్కించమని వేడుకోవాలి. మీరు ఆదివారం నాడు ఉదయం సూర్యోదయానికి ముందుకే లేచి స్నానం చేసి పసుపు కుంకుమ 6 బస్తీలు అగ్గి పెట్టి కర్పూరం కొబ్బరికాయ తీసుకొని చెట్టు మొదట్లో పసుపు వేసి కుంకుమ వేసి 6 బస్తీలు ముట్టించి కర్పూరం వెలిగించి కొబ్బరికాయ కొట్టి చెట్టుకు మొక్కి దాని వేరును తీసుకొని రావాలి. ఆ వేరు మీకు తీసుకొచ్చిన తర్వాత దేవుని పటం దగ్గర, విఘ్నేశ్వరుడు కావచ్చు, శివుడే కావచ్చు, మీకు ఇష్టమైన దేవుని దగ్గర పెట్టి మొక్కి ఒక రాగి తాయితి కానీ, పంచలోహ తాయితి కానీ, వెండి తాయితి కానీ తీసుకొచ్చుకొని అందులో ఈ వేరును కొంచెం పెట్టుకొని దానికి పసుపు కుంకుమ వేసి 6 బస్తులు చూపించి మీరు దాన్ని జాగ్రత్తగా ఎరుపు రంగు దారంతో మెడలు కట్టినట్టయితే మీకు చాలా మంచి జరుగుతుంది. శత్రువు వల్ల ఎలాంటి భయం కానీ అపాయం కానీ ఉండకుండా ఉంటుంది. ఈ చిన్న పని చేయడం వల్ల మీకు శత్రువు మీద ఎక్కడ అటాక్ అవుతాడని భయం కానీ, శత్రువు వల్ల ఏదో జరుగుతుందని భయం కానీ ఏముండకుండా మీరు అభివృద్ధిలోకి వచ్చి అన్ని రంగాల డెవలప్మెంట్ అయ్యి ఉన్నతమైన స్థాయానికి ఎదుగుతారు. ఫ్రెండ్స్, చెప్పిన విషయం జాగ్రత్త గుర్చుకోండి. శనివారం నాడు స్నానం చేసి మంచిగా వస్త్రాలు ధరించి నీళ్ళు వేసుకుపోయి చెట్టు మొదటగా నీళ్ళు పోసి ఆదివారం నాడు పూజ చేసి వేరుని తెచ్చుకొని ఎరుపు రంగు దారంతో మెడలు కట్టుకున్నట్టయితే మెడలు అనుకూలంగా లేని వాళ్ళు భుజానికి కానీ కట్టుకోవచ్చు. ఇది మొలదారానికి కూడా కట్టుకోవచ్చు. పిశాచి బాధ, దయ్యాలు, భూతాలు, ఇతర శక్తుల వల్ల కూడా కలిగేటటువంటి బాధల నుంచి మీరు విముక్తి పొందుతారు. ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు ఈ విషయంపై మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే
కామెంట్లు పెట్టండి. మీకు ప్రతి కామెంట్కు రిప్లై ఇస్తా. అవసరమైతే మీకు ఫోన్లో కూడా కాంటాక్ట్లు మాట్లాడి మీ సమస్యను పరిష్కారం చేస్తానని తెలియజేస్తున్నాను. ఫ్రెండ్స్, మీకు వీలైతే షేర్ చేయండి, లైక్ చేయండి.